నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామదేవత శక్తి శ్రీ మొలక పోలేరమ్మ దేవస్థానంలో చోరీ జరిగింది. ఆలయంలోకి దుండగులు ప్రవేశించి సీసీ కెమెరాలను తొలగించి అమ్మవారి గుడిలో వెండి పూజా సామగ్రి, రెండు హుండీలు, సీసీ కెమెరాలను కూడా ఎత్తుకుపోయారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. వీటి విలువ సుమారు 1.5 లక్షలు ఉంటుందని తెలిపారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయ ధర్మకర్త కర్ణం వెంకట ప్రసాద్ ఫిర్యాదు మేరకు కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ ఎస్ఐ అంజిరెడ్డి, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ ఉదయాన్నే చీకటితో 6 గంటలప్పుడు నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా దొంగతనం జరిగిందని. దాన్ని బట్టి నేను 100 డైల్ చేసి వాళ్ళకి ఇంటిమేషన్ చేశాను. ఇంటిమేషన్ చేసిన తర్వాత ఎస్ఐ గారికి కూడా చెప్పాను. చెప్పిన తర్వాత ఆలయంలో వస్తువులు చూసిన తర్వాత సెట గోపురము, ఉండీల్లో కొంత మనీ, అంటే అంచనా చెప్పలేము, కొంత మనీ అనేది పోయింది, ఎంత పోయింది అనేది తెలియదు. తర్వాత వచ్చేస్తే సెట గోపురాలు, సోలము, తర్వాత హార్తి పళ్ళాలు, వెండి వస్తువులు అవి పోయినాయి. అదే అన్ని కొన్ని వస్తువులు సంబంధించిన, గుడికి సంబంధించిన వస్తువులు కొన్ని పోయినాయి. దీనికి గాను వాళ్ళకి తెలియజేశాము. వాళ్ళు పోలీసు వాళ్ళ అధికారులు, ఎస్ఐ గారు కానీ మిగతా వాళ్ళు కానీ అధికారికంగా క్లూ టీంను పంపిస్తున్నామని మాకు తెలియపరిచారు. అప్పటిదాకా ఇక్కడ ఉంటున్నాం. ఎంత ఖరీదు ఉంటుంది? ఏమి పోయిన వస్తువులు ఎంత ఖరీదు ఉంటాయి? పోయిన వస్తువులు ఉంటాయి. ఒక వెండి కాబట్టి ఇప్పుడు చాలా రేట్లో ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఒక 2 లక్షల దాకా ఉండొచ్చు అంచనా.